సాధారణంగా శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం మనం స్వీకరిస్తూ ఉంటాము. దాని వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక చూసినట్లయితే మన మహర్షుల యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఇందులో అనేక ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ శ్రీరామనవమి రోజు మనము ఏం చేస్తాం, రామ కళ్యాణం చేస్తాం. ఈ రామ కళ్యాణము బయట సాధారణంగా ఎండలోనే జరుగుతుంది, చలవ పందిర్లు వేసి ఎండలో జరుగుతుంది. ఎంత పందిర్లు వేసినా పక్కడి నుంచి వడగాలులు వస్తూ ఉంటాయి, తద్వారా మనకి వడదెబ్బ తగులుతుంది. అలా తగలకుండా ఈ వడపప్పు పానకం కాపాడుతుంది. పానకంలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ, అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అని అంటాం దాన్ని. అందులో ఉన్నటువంటి ఆ మిశ్రమాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే బెల్లము, మిరియాలు, ఈ మిశ్రమాన్ని అలాగే యాలకులు వీటిని వేసి ఆ పానకాన్ని తయారు చేస్తారు. ఇలా చేయడం ద్వారాగా మనకి ఇమ్యూనిటీ వస్తుంది, అదే సమయంలో మనకి ఇన్స్టాంట్గా ఎనర్జీ వస్తుంది. అలాగే వడపప్పు ఎందుకు పెడతారు అని అంటే వడపప్పుకి మనలో ఉన్నటువంటి ఆ నీరు పోకుండా బయటికి వెళ్ళిపోకుండా, అంటే డీహైడ్రేట్ కాకుండా ఈ వడపప్పు అనేది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి వడపప్పులో ఉన్నటువంటి ఆ పెసరపప్పుకు ఉన్నటువంటి లక్షణం అది. కాబట్టి అది చలవ చేస్తుంది. ఎండాకాలం అప్పుడు ఈ పానకం తీసుకోవడం, అలాగే వడపప్పు కూడా తీసుకోవడం ద్వారాగా చలవగా ఉంటుంది అన్న కారణం చేత దీన్ని నైవేద్య రూపంలో స్వామివారికి సమర్పణ చేసి భక్తులకి పంచుతూ ఉంటారు. ఈ రోజునే కాదు, మీరు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే ఈ పానకం యొక్క మిశ్రమాన్ని కలుపుకొని తాగండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వడపప్పు కూడా చాలా ఆరోగ్యానికి మేలైన ఫలితాల్ని ఇస్తుంది. నమస్కారం.